हेलो अंडी, नमस्ते। वेलकम टू मई चानल। कंपोस्ट एला चेसुकोवाली, किचन वेस्टेज उंटुंदी कदंडी, दींतो कंपोस्ट एला चेसुकोवालो नेनु इप्पुडु मीकु चूपिस्तानु। इदि अडिगिन मनमु ओक न्यूस् पेपर गानी, इला न्यूस् पेपर अंटे न्यूस् पेपर इला एंडु एंडिपोयिन गड्डि लांटिदि कूडा इंदुलो वेसुकोवच्चंडी। నేను అడుగు వేస్తున్నాను। ఇలా వేసుకున్న తర్వాత అడుగున కాస్త మట్టి వేస్తున్నానండి। ఇలా వేసుకున్నాక మనం ఈ వేస్టేజ్ అంత ఉంది కదండి, కిచెన్ వేస్టేజ్ అంత, ఇదంతా ఇలా వేసుకోవాలి మనం। తర్వాత మళ్ళీ ఒక లేయర్ మట్టి వేస్తున్నానండి। ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ ఈ కిచెన్ వేస్టేజ్ వేసుకోవాలండి। చూసారా, ఇలా మనకి ఎర్త్ వామ్స్ కూడా ఇందులో వేసేసుకోండి। ఇలా చిన్న చిన్న పిల్లలండి ఇవి, ఎర్త్ వామ్స్ కిచెన్ వేస్టేజ్ ని తింటూ చాలా బలంగా తయారవుతాయి। చూసారా, ఈ పిల్లలన్నీ నేను ఇందులోనే వేసేస్తున్నాను। మళ్ళీ ఇప్పుడు ఈ వానపాములు వేసాను కదండి, దీనిపైన మళ్ళీ మట్టి వేసేసుకోవాలి। చూసారా, ఇది ఈ కుండీలో మనం ఇప్పుడు కూడా మొక్క పెట్టుకోవచ్చండి। డైరెక్ట్ మనం మొక్క కూడా పెట్టుకున్నా కూడా అది కంపోస్ట్ గా తయారవుతూ మట్టి చాలా బలంగా తయారవుతుందండి। ఇలా 1 మంత్ 2 మంత్స్ లో మనకి మంచి నల్ల కంపోస్ట్ గా తయారవుతుందండి। ఇలా మనకి కంపోస్ట్ గా తయారవుతుందండి। ఇది డ్రై అయిపోయిందంతా, చూసారా ఇంత నల్లగా మంచి బలమైన కంపోస్ట్ అవుతుందండి కిచెన్ వేస్టేజ్ తో। మనం కొన్నా కూడా ఇంత బలమైన కంపోస్ట్ మనకు దొరకదండి। చూసారండి, ఇందులో కూడా వానపాములు చాలా ఉన్నాయండి। నేను ఇది తీసి ఇందులో వేస్తున్నాను, ఎందుకంటే అందులో వీటికి ఆహారం ఇంకా ఎక్కువగా దొరుకుతుంది కదండి। చూసారా, ఇది ఇందులో వేసేస్తున్నా, ఇందులో కూడా ఉన్నాయండి చాలా। నేను ఇంకాస్త మట్టేస్తున్నాను, ఇది రోజు రోజుకు ఇలా కుంగుతుందండి, కిందికి డౌన్ అవుతుంది, కుంగిపోతుంది, ఎందుకంటే వేస్టేజ్ అంతా కూడా మట్టిగా తయారవుతూ ఇది కుంగిపోతుంది। నేను చెప్పడం మర్చానండి, ఈ కుండికి మూడు కింద హోల్స్ చేశానండి, మూడు హోల్స్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో వచ్చే లిక్విడ్ కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా హోల్స్ చేసుకోవాలండి। చూసారా, ఎర్త్ వామ్స్, ఈ ఎర్త్ వామ్స్ ఉంటే చాలా మంచిదండి। ఎర్త్ వామ్స్ మీరు ఒకటి రెండు ఉన్న ఇందులో వేస్తే ఇవి చాలా తయారైపోతాయి। మీకు ఈ కంపోస్ట్ మీకు చాలా తొందరగా కావాలి అని అనుకుంటే ఇందులో వాటర్ చల్లాలండి, అప్పుడప్పుడు వాటర్ చల్లుతూ, లేకపోతే పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి పులిసిన మజ్జిగ, అది చల్లండి, తొందరగా కంపోస్ట్ అయిపోతుంది। ఇంతేనండి, చాలా సింపుల్ అండి కంపోస్ట్ చేసుకోవడం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే అండి, బాయ్।